అందరికీ నమస్కారం. తెలుగు సమాచారం ఛానల్ కి స్వాగతం. వీడియోలో మనం ఏప్రిల్ నెలలో పుట్టిన వారి మనస్తత్వం, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపించే బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, ఏప్రిల్ నెలలో పుట్టిన జన్మించిన జాతకులు ఇతరులను అనుకరించరు, ఇతరుల జోక్యాన్ని అంగీకరించరు, ఇతరులను సులభంగా అధిగమించగలుగుతారు. ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరూ స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. వారి పనులు వారే స్వయంగా చేసుకోగలుగుతారు, వారి స్వంత పద్ధతుల్లోనే చేస్తారు. ఈ నెలలో పుట్టిన వారు మంచి శక్తివంతులు, తెలివితేటలు, చురుకైన వారుగా ఉంటారు. ఇక వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మానసిక ధైర్యం, మానసిక శక్తి చాలా ఎక్కువగా ఉంటాయి. కొత్త పనులు చేసేందుకు వీరు చాలా ఇష్టపడతారు. ఏ పని చేసినా మధ్యలో వదిలిపెట్టే మనస్తత్వం వీరిది కాదు. ప్రతి విషయంలో ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు ఏప్రిల్ నెలలో జన్మించిన వారు. నిజం మాట్లాడుతారు, నిజాయితీ కొరకు శత్రుత్వాన్ని కూడా ఎదుర్కోగలుగుతారు. కోరికలు, ఆలోచనలను పూర్తిగా సాధించుకుంటారు. ఇక డబ్బు, హోదా సంపాదిస్తూ ఉంటారు. అన్ని రంగంలో తమదైన శైలిలో రాణిస్తూ ఉంటారు. వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి. వీరి ఆశలన్నీ నెరవేరుతాయి. ఇక ఈ నెలలో పుట్టిన వారు ధనవంతులు అవుతారు. ఇతరులకు దారిని చూపిస్తారు, మార్గదర్శకులుగా నిలుస్తారు, చాలా చురుకుగా ఉంటారు. ఇక సోమరితనానికి దారి ఇవ్వరు, పనిని దేవుడిగా భావిస్తారు. వీరి దాంపత్య జీవితం చాలా బాగా ఉంటుంది. ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు వీరికి ఉండవు. మంచి సంపాదన ఉంటుంది. అనుకోకుండా ధన నష్టాలు జరిగినా మళ్ళీ సంపాదించుకుంటారు. అయినా జీవితంలో తట్టుకుని నిలబడతారని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఏప్రిల్ నెలలో పుట్టిన వారి జాతకం, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.